सब्सक्राइब करते वक्त ना घंटी बजा देना, ताकि जब मैं ऑनलाइन आऊँ तो तुम्हारे फोन की भी घंटी। నా పేరు చిన్నసాం రాజేంద్ర నాంకే దాదాపు 36 సంవత్సరాలుగా ఈ ఖైరతాబాద్ వినాయకం చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఈ సంవత్సరం ఖైరతాబాద్లో 61 ఫీట్ అయితే వినాయక తయారవుతున్నారు. 61 ఫీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఈ వినాయకుల్లో 12 తలలు 12 సర్పాలు కూడా వచ్చింది కాబట్టి 61 ఫీట్ హైట్ చేయడం జరిగింది. యాక్చువల్ వినాయకుడు అయితే ఎవ్రీ ఇయర్ లాగా 56 ఫీటే ఉంది. పైన తలపై తల వచ్చింది కాబట్టి 61 ఫీట్ చేయడం జరిగింది. ఈ వినాయకుడినితో పాటు దత్తాత్రేయ అలాగే దుర్గా అమ్మవారిని కూడా కొట్టుకోవడం జరిగింది. అలాగే రైట్ సైడ్లో ఏకాదశి దేవి విష్ణుతో పాటు లెఫ్ట్ సైడ్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు కాళీదేవిని కూడా చేయడం జరిగింది. దీనికి దాదాపు 150 మంది పైన ఆర్టిస్టులు ఇప్పటికి వర్క్ చేస్తూ ఉన్నారు. 15 నుంచి పెయింటర్లు కూడా స్టార్ట్ చేస్తారు. పైన నుంచి ఒక ఎందుకంటే చాలా హెవీ వర్క్ కాబట్టి వాళ్ళకి సరిపోదు కాబట్టి ఈ పిఓపి పని నడుస్తూ ఉన్నా కూడా పైన నుంచి పెయింటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఎలాగైనా 5-6 రోజుల ముందు భక్తులకు దర్శనానికి ఇవ్వాలని రాత్రి పగలు ఈ వినాయకుని స్టార్ట్ చేస్తాం. ఇది ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తారు? 25 లేకుంటే 26 తారీఖు లోపల పెయింటింగ్తో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది గత ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు అనేది? ఇది 65 సంవత్సరం. ఇది ఇంతకుముందు హయ్యెస్ట్ 60 ఫీట్ చేసాం, ఈ సంవత్సరం 61 ఫీట్ వచ్చింది. అంటే మన ప్రేక్షకుల కోసం నిన్నంటే ఇది హైట్ తగ్గిస్తారా, లేదంటే ముందు మనకు వచ్చే ముందు తరంలో ఇంకా పెంచుతూనే ఉంటారా? హైట్ తగ్గడమే జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే ఈ రూపంలో ఈ వినాయకుని చేస్తే భక్తులకు అన్నీ మంచి జరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు రూపం చాలా ఇంపార్టెంట్. సూర్యుడు రూపంలో వినాయకుని దర్శనం చేస్తే రాకు, కేతు, శని దోషాలన్నీ తొలగుతుంది అనే ఉద్దేశంతో ఈ డిజైన్ చేయడం జరిగింది. ఇలా చేయమని చెప్పడం కూడా మేము మామూలుగా వినాయకుని ఏదో షోకి చేయడం కాదు. సిద్ధాంతి విఠల శర్మ, గౌరీపట్ల విఠల శర్మ గారు ఈ సంవత్సరం వినాయకుడు చేయండి, మనకు వానలు కరువు ఉండదు, గాలి కానివ్వండి, ఎండ కానివ్వండి, అన్నీ టైం టు టైం వస్తుంది. ఈ మొక్కుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళకి వాళ్ళకున్న దోషం తొలుగుతుంది కాబట్టి ఈ డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్ని ఆ హైట్లో చేస్తేనే బాగుంటుంది అనేది ఉద్దేశంతో హైట్ పెరగడం జరిగింది. అసలు ఒరిజినల్ వినాయకుని అయితే మీరు చూసినట్టయితే 56 ఫీట్ ఉంటుంది. దాని మీద తల పై నాగుపొమ్మ వచ్చిన వాళ్ళు 60 ఫీట్కి వెళ్ళింది. ఇది మ్యాక్సిమం తగ్గడానికే ట్రై చేస్తాం, ఎందుకంటే పెద్దగా చేయడం వల్ల అవుట్లైన్ కూడా అవుట్ అవుతుంది కాబట్టి పెద్దగా చేయలేము. ఇక్కడ గడల్పు కూడా 28 ఫీట్ హయ్యెస్ట్ కాబట్టి ఈ హైట్ పెరగడానికి మాత్రం ఎలాంటి అవకాశం లేదు. ఇది తలపై తల వచ్చింది కాబట్టి 61 ఫీట్కి వచ్చింది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా తగ్గుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఆ ఇయర్ సిట్యువేషన్ బట్టి ఆ ఇయర్ ఏ వినాయకుడిని చేస్తే బాగుంటుంది అనేది డిసైడ్ చేసి ఆ వినాయకుడిని డిజైన్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ వినాయకునికి ఒక చరిత్ర ఉంది. ఈ వినాయకుని 1954 ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు స్వర్గీయ శంకరయ్య గారు అని ఇక్కడ స్థానికంగా వారు ఉంటుండే కార్పొరేటర్గా వారు చేశారు. మరి ఇప్పటికీ 65 సంవత్సరం పూర్తవుతుంది. మరి 65 సంవత్సరాలలో భక్తులు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళ కోరికలు ఏవైతే కోరుకున్నారో అవన్నీ నెరవేర్చాయి. మరి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఎలాగైతే భక్తులకు 25 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చారు, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి ఇంటికి మళ్ళీ వాళ్ళ గమ్యం స్థానాన్ని చేరుకునేటట్టు మేము మళ్ళీ ఎటువంటి ప్రయత్నాలు చేశాము. లాస్ట్ ఇయర్ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అవి సర్దిద్దుకొని ఈ సంవత్సరం కూడా దాదాపు 25 లక్షల మంది భక్తులు వచ్చేటట్టున్నారు. రోజుకు దాదాపు 2-3 లక్షల మంది భక్తులు వస్తారు. వారి గురించి బ్యారికేట్లు కానీ మరి ఆర్ఎండి వాళ్ళతో మాట్లాడి మొత్తం బ్యారికేటింగ్ చేపిస్తాము, మెటల్ డిటెక్టర్స్ కూడా పెట్టిస్తాము. దాదాపు 0.5 కిలోమీటర్ లోపల సరౌండింగ్ మొత్తం 0.5 కిలోమీటర్ లోపల సీసీ కెమెరాలు ఉంటారు. ఏ భక్తుడు కూడా 0.5 కిలోమీటర్ లోపల కాగానే సీసీ కెమెరాలు వచ్చేస్తారు. ఇక్కడ మా కంట్రోల్ రూమ్ ఉంటుంది, విశ్వ కమిటీది 20 సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 50 నుంచి 75 సీసీ కెమెరాలు వస్తాయి. మరి వీటికి పూర్తిగా ఏర్పాట్లు చేయడానికి మా రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, మరి దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు అనుకోండి, మున్సిపల్ అనుకోండి, ఆర్ఎండ్పి అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, అనేక డిపార్ట్మెంట్లు అన్నీ కూడా వాళ్ళతో మాట్లాడించి ఇక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకరిస్తుంది. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా లైన్లో క్యూ లైన్లో తీసుకుంటాము, వాళ్ళని అందరినీ ఒక్కొక్కరిని చెక్ చేసుకుంటే లోపల పంపిస్తాము. దాంతోపాటు మరి ఎవరైనా భక్తులకు వచ్చి ఇక్కడికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు మరి కొబ్బరికాయ కొట్టడం అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము.
దాదాపు 300 మంది ఇక్కడ ఖైరతాబాద్ నుంచి వాలంటీర్గా కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి 25 లక్షల భక్తులకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సేవ చేస్తారు. దాంతోపాటు ఎన్సీసీ వాళ్ళు కూడా ఇక్కడ దాదాపు 100 మంది వాళ్ళు డైలీ 50 మంది ఒక పొద్దున 50 మంది సాయంత్రం లాగా వాళ్ళు దాదాపు 100 మంది వాళ్ళు ఉంటారు. డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా దాదాపు 150 మంది నుంచి 200 మంది పోలీసు వాళ్ళు ఇక్కడ ఉంటారు. మరి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరైనా ముసలి వాళ్ళు వస్తే 55 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వాళ్ళకి ఎవరైనా ముసలి వాళ్ళు వచ్చినా కానీ వీల్ చైర్ పెడతాం. వీల్ చైర్తో దానికి సేవ వాలంటీర్లు ఉంటారు, ఆ సేవ చేస్తుంటారు. మరి విఐపీలు కూడా ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా గత 89 సంవత్సరాల నుంచి మన రాష్ట్ర గవర్నర్ ఇరు రాష్ట్రాల గవర్నర్ ఉండే, మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా వారు నరసింహం గారు వాళ్ళ దంపతులు 89 సంవత్సరాలు ఇక్కడికి వచ్చారు. ఈ సంవత్సరం కూడా వారిని ఆహ్వానిస్తున్నాము. వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మేము మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు మంత్రులు మరి జడ్జెస్ కానీ మీ ద్వారా ఐ మ్యూజిక్ ద్వారా తెలియజేసేది అంటే మీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి నుంచి 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖు మొదలవుతుంది. సెప్టెంబర్ 13వ తారీఖు వరకు మరి అందరూ వచ్చి దర్శించుకోవాలని తెలియజేస్తున్నాం. మరి భక్తులకు కూడా ఎటువంటిగా ఇబ్బంది కలగకుండా ఒకటి అంబులెన్స్ కూడా పెడతాం. ఇక్కడ భక్తులకు ఎమర్జెన్సీలో ఒక అంబులెన్స్ పెడతాము, ఫస్ట్ ఎయిడ్ ఒక డాక్టర్ని పెడతాము, అన్ని రకాలుగా ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం సూర్యభగవాన్ రూపంలో చేసారు కాబట్టి వర్షాలు బాగుపడాలి, భక్తులు బాగుండాలి, రైతులు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాం, అందరూ బాగుండాలి ఒక కాన్సెప్ట్తో ఈ రకంగా చేసాం. హైట్ అనేది ఒక 2-3 ఫీట్లు అటు ఇటు అవుతుంటుంది. దాంట్లో మేము పెంచాలని కాదు, ఎందుకంటే మేము దీన్ని లైవ్లో తీసుకెళ్తాం కాబట్టి మాకు రోడ్ మ్యాప్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వైపు ఈ సైడ్ అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. 28 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఆ సైజ్ తీసుకొని రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో దానికంటే మేము పెంచలేం. ఒక ఈసారి ఏమైందంటే వినాయకుడు ఎప్పుడు కిందికి వస్తున్నా ఒక వినాయకుడు పైకి వచ్చాడు, దానివల్లనే ఒక 2-3 ఫీట్లు పెరిగింది. కానీ ఎప్పుడు కూడా 57 నుంచి 58 ఫీట్లు పెట్టే ప్రయత్నమే చేస్తాము. భక్తులు ఇంకా 55-54 చేస్తే కూడా ఇక్కడ వచ్చే భక్తులు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఖైరతాబాద్ వినాయకుడు పెద్దగా ఉంటేనే ప్రపంచంలో వినాయకుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడే అనే అనుకుంటారు కాబట్టి భక్తుల కోరిక మేరకు హైటు 1 ఫీట్ 2 ఫీట్లు అటు ఇటు చేయాలని అనుకుంటాం.